తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ 8 ఏళ్ల పాలనలో కాలంతో పని లేకుండా 2 పంటలు పండే విధంగా ప్రాజెక్టులను నిర్మించుకున్నామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి కేంద్ర ప్రభుత్వం కాపీ కొడుతుంది నిజం కాదా అని ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాగ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్, దౌల్తాబాద్ తొగుట మార్కెట్ కమిటీ పాలకవర్గం చైర్మన్లు, మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, ఒకప్పుడు వర్షాల కోసం మొగుల వైపు ముఖం పెట్టి ఎదురు చూసేవాళ్లమని నేడు ఎటు చూసినా జలకల కనిపిస్తుందన్నారు. బోరుబావుల కాడ మీటర్లు పెట్టలేదని కేంద్రం రాష్ట్రానికి వచ్చే 12,000 కోట్లు నిలిపివేసిందని, మీటర్ల మాట నిజం కాకుంటే 12,000 కోట్లు ఆపిన దానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులకు పంట పెట్టు సాయం కింద 5,000 అందిస్తున్నామని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ తరహా రైతు బంధు, రైతు బీమా పథకాలు అమలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. తెలంగాణలో మాత్రమే 24 గంటల కరెంట్ ఇస్తున్నామని, మిగతా ఏ రాష్ట్రాల్లో ఇవ్వడం లేదన్నారు. బీజేపీ చేసింది ఏమన్నా ఉందా అంటే గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిందని మండిపడ్డారు. దుబ్బాక నియోజకవర్గంలో 54,000 మందికి ఆసరా పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు. గతంలో సర్పంచుల పరిస్థితి, కాలిపోయిన మోటార్లను మరమ్మతులు చేసేందుకే సరిపోయేవారని, నేడు ఆ పరిస్థితి లేదన్నారు. సిద్దిపేట జిల్లా భూంపల్లి మండలం ఖాజీపూర్ గ్రామంలో బీడీ కార్మికులతో మంత్రి హరీష్ రావు మాట్లాడారు. బీడీలు చుడితే ఎంత వస్తున్నాయని సుమలత యాదమ్మలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ ఎంత వస్తున్నదంటూ అడిగారు. ఆల్రెడీ
అన్నదాతల ఆర్థికాభివృద్ధికి టిఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి మండలం అక్బర్పేటలో నూతనంగా నిర్మించిన మాలా కమ్యూనిటీ భవన్, భూంపల్లి పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో నిర్మించిన గోదాం, వీరారెడ్డిపల్లిలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావులతో కలిసి మంత్రి హరీష్ రావు భూమి పూజ చేశారు. అనంతరం అల్మాస్పూర్లో రైతు వేదిక భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పల్లె ప్రజల జీవన విధానాలకు అనుగుణంగా మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. డిసిసిబి బ్యాంకు సేవలు సద్వినియోగం చేసుకుని రైతులు ఆర్థిక ప్రగతి సాధించాలన్నారు. ఇంటికి వెళ్తారు.